ఎట్లా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖమ్మానికి డెవలప్ చేయాలని నేను మొదటిసారి ఎంపీ అయినప్పుడే 2009 ఆలోచన చేసిన. ఆలోచన చేసి సూర్యాపేట నుంచి ఖచ్చితంగా రాజమండ్రి రోడ్ కనుక అయితే మనకి 67 కిలోమీటర్లు తిరిగిపోవాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే మెయిన్ రైల్ అయిపోద్ది, దానివల్ల మన జిల్లా అభివృద్ధి చెందుద్దని చెప్పేసి ఆ రోజునే నా అంతట నేను ఒక కన్సల్టెంట్స్ని పెట్టి ఆ కన్సల్టెంట్ ద్వారా రోడ్డు డిపిఆర్ తయారు చేసేసి దానివల్ల ఎంత లాభం ఏంటనేది తయారు చేసుకొని డ్రాయింగ్లు తయారు చేసేసి అప్పుడున్న కేంద్ర మంత్రికి పంపించింది. కేంద్ర మంత్రి ఏమన్నాడు, ఇది జాతీయ రహదారి కాదు, ఇది స్టేట్ వాళ్ళది, మేము దీన్ని తీసుకోమని చెప్పింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉంది, అయినా కూడా వదిలిపెట్టకుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఆ స్టేట్ హైవేలన్నీ కూడా జాతీయ రహదారుల కింద మార్చి ఇవ్వాలి. కనుక ఖమ్మం జిల్లాలో ఇన్ని జాతీయ రహదారులు వచ్చినాయంటే ప్రతి జాతీయ రహదారు మీద నా ముద్ర ఉంది.